ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుంటే మరోవైపు టీకాకు సంబంధించి వస్తున్న వార్తలు కొద్దిగా ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉన్న కరోనా టీకాలు త్వరలో పిల్లలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. జర్మనీకి చెందిన భాగస్వామ్య సంస్థ బయో ఎంటెక్ తో కలిసి పిల్లలపై టీకా ప్రయోగాలు ప్రారంభించినట్లు ఫైజర్ సంస్థ తాజాగా వెల్లడించింది. బుధవారమే ఈ ట్రయల్స్ ప్రారంభం కాగా ఇందులో 6 నెలల వయసున్న చిన్నారులను కూడా భాగస్వామ్యం చేయనున్నట్లు ఫైజర్ ప్రతినిధి షారోన్ క్యాస్టీ తెలిపారు. 3 దశల్లో 3 వేర్వేరు మోతాదులలో 144 మంది వాలంటీర్ పిల్లలపై ఈ టీకాను పరీక్షించనున్నారు. ఇక తరువాతి దశలో 4,500 మందిపై క్లినికల్ ప్రయోగాలు చేస్తారు. ఇందులో భాగంగా వారిలో టీకా భద్రత, రోగ నిరోధక శక్తి, ప్రతిస్పందనను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మరోవైపు చిన్నారుల కోసం పూర్తి సురక్షితమైన టీకాను తయారు చేసినట్లు చైనాకు చెందిన సినోవాక్ అనే ఫార్మా సంస్థ ఇటీవలే వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన టీకా 3 నుంచి 17 ఏళ్ల వారిపై సమర్థవంతంగా పనిచేస్తుందని, అది పూర్తి సురక్షితమని కూడా ప్రకటించింది.